ఈ ఏడాదిరగాల్సిన ఆసియా కప్ నిర్వహణపై సంగ్ధం వీడటం లేదు ఈవెంట్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్న నేపథ్యంలో బీసీసీఐ భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా క్రికెటర్లను పాక్కు పంపించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో పీసీబీ సైతం ఇదే తరహాలో బదులు ఇచ్చింది దీంతో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది దాంతో టీమిండియా ఆడే మ్యాచ్లు ఇతర వేదికలపై నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి కానీ బీసీసీఐ మాత్రం టోర్నీ వేదికను పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని పట్టుబట్టినట్లు సమాచారం కానీ పాకిస్తాన్ మాత్రం తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్ నిర్వహించాలని ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ విషయంలోనూ ఇవే సమస్యలు తలుతాయని అంటోంది తాజాగా జైషా మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సహా ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు వేదిక అంశంపై టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం అని స్పష్టం చేశారు దీంతో సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి అయితే ఆసియా కప్ నిర్వహణపై పాక్ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఆసియా కప్ ఈవెంట్ ను రద్దు చేసి దాని స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనేలా మరో టోర్నీ నిర్వహణకు వీలుగా పావులు కదుపుతున్నట్లు సమాచారం